వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నిన్న అసెంబ్లీలో జరిగిన విషయాలపై సంచలన వాక్యాలు చేసిన జూనియర్ ఎన్టీఆర్. వివరాల్లోకి వెళ్లే ముందు మాతో చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇప్పుడే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి, మరియు లైక్ చేయండి, మీ యొక్క తోటి వారితో ఈ వీడియోని షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. స్త్రీల గురించి పౌరుషంగా మాట్లాడటం అరాచక పరిపాలనకు నాంది పలుకుతుందని, ఆడవాళ్లను గౌరవించడం మన సంస్కృతి అని చెప్పారు. తను ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడడం లేదని, దేశ పౌరుడిగా మాట్లాడుతున్నానని తెలిపారు. ఈ అరాచక సంస్కృతిని ఆపి ప్రజల సమస్యలపై పోరాడాలన్నారు. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడాలని తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. నెట్టింట్లో వైరల్ అయిన ఈ మాటలు విన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మరియు లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.